చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇలా అయితే జరిగింది. చరిత్రలో ఎప్పుడు ఇలా జరగలేదు, ఇలా జరుగుతుందని చెప్పి కూడా నేను అనుకోలేదు, కానీ అయితే జరిగింది. అసలు ఏం జరిగిందంటే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జూనియర్ ఎంటర్ గారికి దేవరా మూవీకి ఆల్ ద బెస్ట్ చెప్పడం, మూవీ విష్ చేయడం, నేను ఇలా జరుగుతుందని చెప్పి చరిత్రలో ఎప్పుడైతే అనుకోలేదు అని నాకు తెలిసి మెగా ఫ్యాన్స్ గాని నందమూరి ఫ్యాన్స్ గాని ఎవరు కూడా ఇలా అయితే అనుకుని ఉండరు. అసలు మ్యాటర్ లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వచ్చేసి దేవరా మూవీ కి స్పెషల్ ఐక్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది, స్పెషల్ షోస్ కి పర్మిషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. డే వన్ వచ్చేసి 6 షోస్ కి అండ్ డే 2 నుంచి 5 షోస్ కి దాదాపు 2 weeks అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఐక్స్ కూడా దాదాపు మల్టీప్లెక్స్ కి 130 రూపీస్, సింగిల్ స్క్రీన్స్ కి 110 రూపీస్, లోవర్ క్లాస్ కి 60 రూపీస్ అయితే పెంచడం అయితే జరిగింది. సో ఇది కూడా మనకి దేవరా మూవీతోనే స్టార్ట్ అయింది అని చెప్పాలి. ప్రీవియస్ గవర్నమెంట్ అయితే వీటికి ఇంతగా పర్మిషన్ అయితే ఇవ్వలేదు స్పెషల్ షోస్ కి, అలాగే బెనిఫిట్ షోస్ కి. సో ఈ గవర్నమెంట్ ఇవ్వడం అయితే జరిగింది. సో దానికి గాను జూనియర్ ఎండర్ గారు ఫస్ట్ టైం గవర్నమెంట్ అయితే తన గ్రాటిట్యూడ్ థ్యాంక్స్ అయితే చెప్పుకున్నారు. ఆ సీఎం గారిని ట్యాగ్ చేసి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ట్యాగ్ చేసి అయితే వాళ్ళు స్పెషల్ గా థ్యాంక్స్ అయితే చెప్పుకున్నారు. తెలుగు సినిమాకి ఇంతగానో సహాయపడుతున్నందుకు తారకన్న అయితే ఒక టీట్ అయితే వేయడం జరిగింది. ఆ టీట్ ని వచ్చేసి అయితే మన పవన్ కళ్యాణ్ గారు తన హ్యాండిల్ నుంచి ఎవరైనా బర్త్డే విషయం చెప్పినా, లేకుంటే ఏదైనా కంగ్రాచులేషన్ చెప్పినా కూడా తను యూజువల్ గా వచ్చేసి జనసేన హ్యాండిల్ నుంచి అయితే రిప్లై అయితే ఇస్తాడు. అది ఎంత పెద్ద హీరోయిన్ గానీ, ఎంత ఎవరు చూసుకున్నా గానీ, మహేష్ బాబు గారు కానీ రజనీకాంత్ గారు ఎవరు విషయం చేసినా జనసేన హ్యాండిల్ నుంచి అయితే తను రిప్లై ఇస్తాడు. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ అని అయితే చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారు తన పర్సనల్ హ్యాండిల్ నుంచి ఒక మూవీకి విషయం చెప్పడం, తన ఫ్యామిలీ నుంచి కాకుండా తన ఫ్యామిలీ మూవీస్ కూడా ఇప్పటి వరకు అయితే విషయం చెప్పుండడు. అలాంటి జూనియర్ ఎంటర్ గారి మూవీ కోసం ఒక టీట్ అయితే వేశారు. తను ఏం వేస్తారు ఒకసారి చూడండి. మై బెస్ట్ విషెస్ ఆన్ యువర్ ఫిలిం రిలీజ్ తారక్ గారు. అవర్ ఎన్డీఏ గవర్నమెంట్ అండ్ ఏపీ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ శ్రీ చంద్రబాబు గారు విల్ డూ ద నీడ్ఫుల్ టు స్టాండ్ బై ద తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. బెస్ట్ విషెస్ ఫర్ యువర్ ఫిలిం జూనియర్ ఎంటర్ గారు అని చెప్పి అయితే తనైతే టీట్లు అయితే వేయడం అయితే జరిగింది. అలాగే మా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చేసి మీకు, అలాగే తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అండ్ చంద్రబాబు గారి లీడర్షిప్ తో మేమైతే తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అయితే తోడుగా అయితే ఉంటామని చెప్పి అయితే తన టీట్లు అయితే చెప్పడం అయితే జరిగింది. ఇవి తోడుగా ఉంటాము, మా లీడర్షిప్ తో మేము అవన్నీ చేస్తాం పక్కన పడేస్తే. ఇక్కడ ఒక లైన్ చూడండి, లైన్ ద బెస్ట్ విషెస్ ఫర్ యువర్ ఫిలిం తారక్ గారు అని చెప్పి అయితే వేయడం జరిగింది. తన హ్యాండిల్ నుంచి తన మూవీ గురించి టీట్ అయితే వేసుకోరు. అలాంటి తారక్ అన్న మూవీ దేవర మూవీకి అయితే ఆల్ ద బెస్ట్ చెప్పడం, బెస్ట్ విషెస్ చెప్పడం, ఇది చరిత్రలను ఎప్పుడు జరగని విషయం అని చెప్పాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అలాగే జూనియర్ ఎంటర్ మ్యూచువల్ ఫ్యాన్స్ కి అయితే ఇది ఒక పండగ ఫెస్టివల్ లాంటిదే. అండ్ ఎందుకంటే ఒక మాస్ హీరో ఒక మాస్ ఫ్యాన్ విషెస్ చేస్తే అది వేరే లెవెల్ అయితే ఉంటుంది. సో ఇది గ్రౌండ్ లెవెల్లో తెలిస్తే ఇంకా బాగా అయితే ఉంటుంది రెస్పాన్స్ వాళ్ళ దగ్గర నుంచి కూడా. మరి ఈ వీడియోని అందరికీ తెలిసేలాగా అయితే షేర్ అయితే చేయండి అండ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి పవన్ కళ్యాణ్ విషయం మీకు ఎలా అనిపించిన కింద కామెంట్ చేసి వీడియోని అయితే లైక్ అయితే చేసుకోండి.